పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు కీలకంగా పనిచేస్తున్న మెప్మా పరిధిలోని ఆర్పిలకు 14 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే మున్సిపల్ పరిధిలో మెప్మా విభాగం ద్వారా విధులు నిర్వహిస్తున్న ఆర్పిలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. 14 నెలలుగా వేతనాలు అందక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 123 మంది ఆర్పిలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. నమస్కారం సార్. కేటీఆర్ గారికి నేను సిరిసిల్ల ఆర్పీ యూనియన్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను సార్. మాకు గత 14 నెలల నుండి జీతాలు రావట్లేదు. అందరూ ఆర్థికంగా కొంతమంది నిలదొక్కుకొని ఉన్నా కూడా చాలామంది లేరు సార్. చాలా చీత కష్టాలలో ఉన్నాము. మాకు ఇప్పుడు దాదాపు 14 నెలల నుండి జీతం రావాలని కోరుకుంటున్నాము. మీకు గత 2 నెలల క్రితం కూడా మీకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మీ ఆఫీస్కి వచ్చి మీరు వెంటనే స్పందించి ఒక రేపు లేదా ఎల్లుండి వేసేస్తాను అమ్మ అన్నారు. ఇంతదాకా కూడా ఎదురు చూసినాం సార్. మరి ఇంతవరకు కూడా ఇంకా మా జీతాలు రావట్లేదు. ఇంతకీ వస్తాయా రావా అనే ఒక బాధాకరమైనటువంటి విషయంలో ఉన్నాం సార్. మేము ఇది ఇటువంటి తను కానీ ఇప్పుడు కూడా రావట్లేదు సార్ అని చెప్తే అక్కడ వస్తే ఇస్తామమ్మ, మాదేం లేదు కదా. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల కావాలి అని చెప్పేసి సార్ అన్నారు. నెలకు జీతం ఎంత వస్తుందమ్మా మీకు? సార్ మాకు 4000 వస్తుంది, 4000 వస్తుంది సార్. ఏమేం పనులు చేస్తారు మీరు 4000కు? మేము ఏమేం పనులు అంటే మా ఈ దాదాపుగా అసలు లెక్కలేవు పనులు. ప్రతి మున్సిపల్కి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ ఏ పథకాలు పెట్టినా ఏ వర్క్ వచ్చినా కూడా మాదే ఆ పని. మొన్న దాదాపుగా 1 ఇయర్ నుండి మిషన్ భగీరథ మాదే, హరితహారం మాదే, తడిచెత్త పొడిచెత్త మాదే, భువన సర్వే మాదే, స్ట్రీట్ వెండర్స్ మాదే, తర్వాత పెన్షన్స్ సంబంధించి మాదే, రేషన్ కార్డుది మాదే. ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుండి అంత కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి రేషన్ షాప్లలో కూడా మా తంబే పెట్టారు. ఆ తంబు వరకు మేము పోయిన నెల వరకు చేశాము, అది ఈ నెల తీసేసారు. జీతాలు మరి 4000 సరిపోతున్నాయమ్మా మీకు? 4000 సరిపోగా సార్? 4000 సరిపోయే కాలం కాదని అయితే నేను అనుకుంటున్నా. మాకు ఇల్లు కిరాయి అవి ఇవి సొంత ఇల్లు లేని ఆర్పీలు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికే వాళ్ళకి చాలా కష్టం. అందులో నేను ఒక దాన్ని, నా కష్టమే చెప్తున్నాను. చాలా కష్టం సార్. 4000కి బతకలేము మేము. మళ్ళీ బీడీలు చేస్తాను, నేను స్కూల్ చెప్తాను. మీకు ఏ రకమైనటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కష్టాలలో అయితే మాకు కలగాల్సిన న్యాయం ఏంటిదంటే మా జీతం మాకు ఇప్పుడు పెండింగ్ ఉన్నది ఇవ్వాలి. తర్వాత ఇక నుండి కూడా మాకు 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఇస్తే కూడా బాగుంటది. దానితో పాటు ఇంకా కొంచెం